प्रधानमंत्री अम्मन मंदिर में पूजा अर्चना कर के बाद में वो कुछ दिन अब कन्याकुमारी में ही रहेंगे। ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్నారు. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఆయన ధ్యానం చేస్తున్నారు. మొత్తం 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు ప్రధాని. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత చివరి దశ పోలింగ్కు ముందు ధ్యానం చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మోడీ. ఇవాళ నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో గడుపుతారు ప్రధాని. 2019లో చివరి దశ పోలింగ్కు ముందు కేదార్నాథ్లో పర్యటించారు. అక్కడ ఓ గుహలో ధ్యానం చేశారు మోడీ. అలాగే 2019లో తమిళనాడులోని అరుల్మిగు రామనాథ స్వామి ఆలయం, శ్రీ రంగనాథ స్వామి ఆలయం, కోదండరామ స్వామి ఆలయాలను సందర్శించారు ప్రధాని మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజా అర్చనా కర్నే పహుంచే పూరీ శ్రద్ధా కే సాత్ అమ్మన్ మందిర్ మే ఉన్హోనే ఈశ్వర్ కి ప్రతిమా కే దర్శన్ కియే, ఆర్తీ కి ఔర్ ఈశ్వర్ కా భోగ్ స్వీకార్ కియా. इसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी आप कुछ दिन कन्याकुमारी में ही रहकर ध्यान योग करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी ने अम्मन मंदिर में पूजा अर्चना की और हमारे सहयोगी सुधीर यादव कन्याकुमारी से हमारे साथ जुड़ चुके हैं. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్నారు. ప్రస్తుతం శ్రీ భగవతి అమ్మాన్ ఆలయంలో పూజలు చేశారు. ప్రధాని మోడీని వేద మంత్రాలతో ఆశీర్వదించారు పూజారులు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము, లైవ్ దృశ్యాలు. అనంతరం వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఆయన ధ్యానం చేస్తున్నారు. మొత్తం 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు ప్రధాని. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత చివరి దశ పోలింగ్కు ముందు ధ్యానం చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ్టి నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో గడుపుతారు ప్రధాని. 2019లో చివరి దశ పోలింగ్కి ముందు కేదార్నాథ్లో పర్యటించారు ఆయన. అక్కడ ఓ గుహలో ధ్యానం చేశారు. అలాగే 2019లో తమిళనాడులోని అరుల్మిగు రామనాథ స్వామి ఆలయం, శ్రీ రంగనాథ స్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలను సందర్శించారు ప్రధాని మోడీ. ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్నారు. ప్రస్తుతం శ్రీ భగవతి అమ్మాన్ ఆలయంలో పూజలు చేశారు. ప్రధాని మోడీని వేద మంత్రాలతో ఆశీర్వదించారు పూజారులు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అనంతరం వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఆయన ధ్యానం చేస్తారు. మొత్తం ఈ ధ్యానం 45 గంటల పాటు చేయనున్నారు ప్రధాని. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత చివరి దశ పోలింగ్కు ముందు ధ్యానం చేసే సాంప్రదాయాన్ని మోడీ కొనసాగిస్తున్నారు. ఇవాళ్టి నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో గడుపుతారు ప్రధాని. అయితే 2019లో చివరి దశ పోలింగ్కి ముందు కూడా కేదార్నాథ్లో పర్యటించారు మోడీ. అక్కడ ఓ గుహలో ధ్యానం చేశారు. అలాగే 2019లో తమిళనాడులోని అరుల్మిగు రామనాథ స్వామి ఆలయం, శ్రీ రంగనాథ స్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలను సందర్శించారు ప్రధాని మోడీ. ప్రధాని బస్సు చేయనున్న స్వామి వివేకానంద స్మారకం కన్యాకుమారి నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. వవతురాయి బీచ్ నుంచి అక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. 1892లో స్వామి వివేకానంద ఇక్కడే 3 పగళ్ళు 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని భక్తులు నమ్ముతారు.
ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. 3,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని సముద్రంలో భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ గస్తీని ముమ్మరం చేశాయి. తమిళనాడు తీర రక్షణ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. 3 రోజుల పాటు చేపల వేటను కూడా నిషేధించారు. ఇక కన్యాకుమారికి వచ్చే యాత్రికులను తనిఖీలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్నారు. ప్రస్తుతం శ్రీ భగవతి అమ్మాన్ ఆలయంలో పూజలు చేశారు. ప్రధాని మోడీని వేద మంత్రాలతో ఆశీర్వదించారు పూజారులు. అనంతరం వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఆయన ధ్యానం చేస్తారు. మొత్తం 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు ప్రధాని. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత చివరి దశ పోలింగ్కి ముందు ధ్యానం చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ్టి నుంచి జూన్1 వరకు కన్యాకుమారిలో గడుపుతారు ప్రధాని. 2019లో చివరి దశ పోలింగ్కి ముందు కేదార్నాథ్లో పర్యటించారు ఆయన. అక్కడ ఓ గుహలో ధ్యానం చేశారు మోడీ. అలాగే 2019లో తమిళనాడులోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలను సందర్శించారు ప్రధాని మోడీ. అయితే ప్రస్తుతం ప్రధాని బస్ చేయనున్న స్వామి వివేకానంద స్మారకం కన్యాకుమారి నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. వవుతురాయి బీచ్ నుంచి అక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. 1892లో స్వామి వివేకానంద ఇక్కడే 3 పగళ్ళు 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని భక్తులు నమ్ముతారు. ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర భద్రతను పెంచారు. 3,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని సముద్రంలో భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ గస్తీని ముమ్మరం చేశాయి. తమిళనాడు తీర రక్షణ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. 3 రోజుల పాటు చేపల వేటను కూడా నిషేధించారు. ఇక్కడ కన్యాకుమారికి వచ్చే యాత్రికులను తనిఖీలు చేస్తున్నారు భద్రతా బలగాలు.